हैप्पी मॉर्निंग, ग्रेट मॉर्निंग, गुड मॉर्निंग, जय हो भारत, यात्रा फॉर भारत। నేను మీ అందరికి తెలుసు బాబా పన్నగం యోగాచార్య న్యూమరాలజిస్ట్. సో ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు గమనిస్తూ ఉంటే మీరు ఒక ఆశాజనకంగా అనుకున్నా కానీ అభివృద్ధి అనేది అంతంత మాత్రంగా జరుగుతుంది. సో ఎన్నో ఆశలతో మరి తెలంగాణ కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం. మనం తెలంగాణ గురించి చాలాసార్లు మాట్లాడాను. సో ముఖ్యంగా ఒక న్యూమరాలజిస్ట్గా, ఒక మోటివేషన్ ట్రైనర్గా మీరు అనొచ్చు మీకేం అర్హత ఉంది ఆ రాజకీయాల గురించి మాట్లాడిందంటే. నేను అసలు ఎమ్మెల్యేగా పోటీ చేశాను కదా, రాజకీయాల గురించి నాకు అనుభవం లేకపోవడమేంది. సో ఎమ్మెల్యేగా నేను పోటీ చేశాను కాబట్టి కామరేడ్ నుంచి. సో ఇన్ని రోజుల తర్వాత దాదాపుగా, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల వరకు ఎక్కువ ఎవరు కూడా మాట్లాడరు, ఎందుకంటే బార్న్ బేబీ కదా. 6 నెలల లోపు ఏం మాట్లాడగలుగుతాం, ముద్దు ముద్దుగా ఉంటుంది కొత్త కొత్త పరిపాలన అని. ఇప్పుడు 6 నెలలు అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు 23వ తారీఖు వస్తే దాదాపుగా 1 సంవత్సరం అవుతుంది, అంటే ఇప్పుడు ఇంకా 3 నెలలు అవుతాయి, అంటే 9 నెలలు అయిపోయింది పరిపాలన. ఈ 9 నెలల పరిపాలనలో మరి 2020లో ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, అక్కడ మరి వాళ్ళ న్యూమరాలజికల్ ప్రకారంగా చూస్తే మాత్రం ఇప్పుడు జగన్ గారిది మనకు డిసెంబర్ 21 మరి 1972లో పుట్టారు. మొత్తం న్యూమరాలజికల్ క్యాలిక్యులేషన్ ప్రకారం చూస్తే ఏంటంటే గురువు మరియు కేతువు. ఈ యొక్క గురువు అనేవాడు ఏంటంటే మార్గదర్శకం, బ్రాడ్ నాలెడ్జ్ ఉంటుంది, ఎవరు చేయలేనిది వీళ్ళు చేయాలనుకుంటారు. తర్వాత ఈ గురువు ఉన్నాడు కదండి, ఇప్పుడు 21 అనేది ఆయన డేట్ ఆఫ్ బర్త్లో డేట్ 2 1 అంటే 3 వస్తుంది. 12 నెలలు అంటే కూడా 3, అంటే ఒక్కసారి 2 గురువులు కనిపిస్తున్నారు అక్కడ. 1972 ఆ 2 నంబరు ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. 2 నంబర్ వల్ల ఏం జరుగుతుందంటే ఒక క్రియేటివిటీ చేద్దామని అనుకుంటారన్నమాట. ఏదైనా సరే చూడండి, ఇప్పుడు మనకు ఆయన ప్రమాణస్వీకారం కూడా 30వ తారీఖు ఇట్లా పెట్టుకున్నారు దాదాపు మనకు మే నెలలో. సో ఈ 3 నంబర్ అనేది ఈయన మీద బాగా ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకు అంటే ఈ జన్మసంఖ్య 3, మరి విధి సంఖ్య 7 వచ్చింది. తర్వాత అందుకోసమే ఇప్పుడు 3 రాజధానులు అనే టాపిక్ కూడా వచ్చింది. అంటే ఎక్కడో దేశంలో 3 రాజధానులు ఉన్నాయి, అక్కడ బాగా డెవలప్ అయింది అని ఆ నిర్ణయాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటున్నారు. అయితే విచిత్రం ఏంటంటే ఇదంతా కూడా ఏంటంటే డివైడ్ అండ్ రూల్ అనేది, అంటే చిన్న చిన్న ప్రాంతాలుగా ఉంటే రూలింగ్ సిస్టమ్ చాలా బాగుంటుంది, ఆ ప్రాంతం కూడా బాగా డెవలప్ అవుతుంది అనే ఆశాజనకంగా ఈ ఆలోచన చేయొచ్చు. అయితే 2020 అనేది జగన్ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము ఏ విధంగా ఉండదంటే 3 అనేది కాబట్టి గురువు కాబట్టి, మరి విధి సంఖ్య 7 వచ్చింది కాబట్టి, 2020 అంటే 4 కాబట్టి, 4 అంటే రాహువు కేతువుకి బాగా ఫేవరెట్గా ఉన్నాడు. బాగా ఫేవరెట్గా కేతువుకి బాగా, అంటే 7 విధి సంఖ్య వచ్చింది కదా, విధి సంఖ్యకు మరియు ఈ 2020కి బాగా ఫేవరెట్కున్నాడు. మరి 3 అనే నెంబర్కి జన్మసంఖ్య కదా, జన్మసంఖ్యకు మాత్రము నార్మల్గా ఉన్నాడు అనమాట. హయ్యెస్ట్గా వెంటనే నిర్ణయాలు తీసుకుంటే ఓకే అయిపోవడానికి అక్కడ వీల్లేదు, ఎందుకంటే ధర్నాలు జరుగుతున్నాయి ఆయన నిర్ణయానికి. ఆయనకు అందరూ కూడా దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అందరూ కూడా అపోజిషన్ జరుగుతుంది. సో ఆయన నిర్ణయము అందరూ కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అయితే ఇక్కడ 2020 అనేది మరి 3కి మరి నార్మల్గా ఉంది, 7కు మాత్రం లక్కీగానే ఉంది. అయితే ఈ నిర్ణయం వల్ల మరి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే డెవలప్మెంట్స్ జరగాల్సిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, కియా మోటార్స్ కానీ ఇప్పుడు రిలయన్స్ కానీ ఇవన్నీ కంపెనీలన్నీ కూడా మరి వెనుదిరికి వెళ్ళిపోతున్నాయి. దీనివల్ల అక్కడ ఉన్న ప్రజలకి ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోయి మరి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతి అభివృద్ధి పథంలోకి వెళ్ళన్నా డౌన్ఫాల్ జరుగుతుందో మీకే అర్థమైపోతుంది. దీన్ని బట్టి సో గ్రాడ్యువల్గా ఈ యొక్క అభివృద్ధి రేఖ అనేది మనకు డౌన్ఫాల్ అవుతుంది. సో అందుకోసమే మరి ఇక చంద్రబాబు నాయుడు గారిది కానీ పవన్ కళ్యాణ్ది కానీ మనం చూసుకుంటే 2020 చంద్రబాబు నాయుడు గారిది 1 ఏప్రిల్ 1950లో జన్మించారు కాబట్టి ఆయనది. మరి ఆయన యొక్క డేట్ ఆఫ్ బర్త్ 20 అంటే 2024ను తెలియజేస్తుంది కాబట్టి చంద్రునికి మరియు రాహువునికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫేవరెట్ కాదు, లక్కీ నెంబర్ కాదు. అందుకోసమే ఆయన ఇప్పుడు సైలెంట్ అయిపోయినాడు. ఆయన మాటలు 40 సంవత్సరాలు మరి ఇండస్ట్రీ, పొలిటికల్ ఇండస్ట్రీ కూడా సైలెంట్ అయిపోయింది. ఆయన అంత పెద్ద పవర్లో ఉన్న వ్యక్తి ఒకసారి కుప్పకూలిపోవడానికి కారణం కూడా మరి 2020 ఇంత మరి నెగిటివ్ నెంబర్లో పనిచేస్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన 2 సెప్టెంబర్ పుట్టారు, 2 అండ్ 2 సంపూర్ణమైన చంద్రుడు కలిగి ఉన్నాడు కాబట్టి 2020 కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా
అంత ఫేవరెట్ కాదు. అందుకోసం ఆయన నిర్ణయాలు కూడా ఇప్పుడు బీజేపీకి సపోర్ట్గా వెళ్ళిపోయాడు. బీజేపీలో కొన్ని రోజుల తర్వాత అందరికీ ఒక డిస్కషన్ ఏంటంటే ఈ జనసేన పార్టీ కూడా మళ్ళీ బీజేపీలో కూడా విలీనం చేస్తారా ప్రజారాజ్యం పార్టీలాగా అనే భావాలు కూడా చాలామందిలో ఆ వ్యక్తపరుస్తున్నారు. మొత్తం మీద అయితే ఇప్పటికీ ఒక 50-60% జగన్ గారి జాతకంకి ఫేవరెట్గా ఉంది 2020. కానీ 90-100% చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అపోజిట్గా ఉంది. ఎందుకంటే 4 నంబరు రూల్ చేస్తుంది 2020. సో అందుకోసం 2 నంబరు కలిగిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, మరి 2 నంబరు కలిగిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు. సో వెయిట్ అండ్ సీ, 2021లో వీళ్ళ జీవితాల్లో కూడా చాలా మార్పులు రావాలి. మొత్తం మీద ఏదైనా రాజకీయ నాయకుల జీవితంలో వ్యక్తిగతం కానీ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క 3 రాజధానులు అనేది నిర్ణయము భవిష్యత్తులోనే మీకు తెలియజేస్తుంది. అంత అసలు ఎందుకంటే ఎంతోమందిని ఇన్వైట్ చేసి అమరావతి రాజధానిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసి మరి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మరి గంగాజలం అని తిరుపతి లడ్డని ఎన్నో ఒక విధంగా చేసిన మరి ఎందుకు ఇలా జరిగిందని మీకు ఒక ఆ యొక్క ఆ సందిగ్ధం రావచ్చు. దానికి కారణం ఏంటిదంటే ఎప్పుడైనా సరే మీరు శనివారం రోజు 6వ తారీఖు వచ్చినప్పుడు ఏవైనా కార్యక్రమాలు జరిగితే అది వియోగం జరుగుతుంది అనే విషయం న్యూమరాలజీ ప్రకారంగా ఉంది. శనివారం రోజు 6వ తారీఖు వస్తే వియోగం జరుగుతుంది. సో ఈ చిన్న ఒక దోషం వల్లనే ఈరోజు అమరావతి అనేది ఈ చిన్న ఒక దోషం వల్ల ఇదంతా అయితే ఇక్కడ మన కేసీఆర్ గారు అయితే న్యూమరాలజీ ఆస్ట్రాలజీ వాస్తే ఎక్కువ చూసుకోగలుగుతారు. అదే చంద్రబాబు నాయుడు గారికి యోగా వీటికి మోటివేషన్ తప్ప ఈ ఆస్ట్రాల న్యూమరాలజీ చూసుకోలేడు ఎక్కువగా. సో అందుకోసమే ఈ చిన్న దోషం వల్ల ఈరోజు మూడు రాజధానులుగా కావడానికి మరి ఈ యొక్క చిన్న మిస్టేక్ వల్లనే ఈ 3 రాజధానులు కావాలనే ఒక సంకల్పం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి పని అయినా ఏదైనా సరే దాన్ని నామరూపాలు లేకుండా చేసేయాలనే ఒక ధోరణితో ముందుకెళ్తున్నట్టుగా మనము వీక్షించవచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. సో మొత్తం మీద అయితే ఇప్పుడు ప్రస్తుతమైతే మనకు జగన్మోహన్ రెడ్డి గారికి 50-60% ఫేవరెట్గా ఉంది న్యూమరాలజికల్ ప్రకారంగా. కానీ 40-50% జనాలు అపోజిట్గా, ఎందుకు మేము ఎలక్షన్లో ఆయనకు ఓట్లేసి గెలిపించాము, రాష్ట్రం అభివృద్ధి చెందడానికే కదా మనం గెలిపించింది, మరి ఇట్లా కంపెనీలన్నీ వెళ్ళిపోతూ ఉంటే మరి రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుతుంది అనే ఒక సందిగ్ధంలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా. న్యూమరాలజీ ఏది చెప్పినా పర్ఫెక్టే చెప్తుంది. సో నాలో లోపం ఉండొచ్చు, మీలో లోపం ఉండవచ్చు, కానీ సబ్జెక్ట్లో ఏదైతే ఆరిజిన్లో ఉంటుంది కదా దాంట్లో లోపం ఉండదు. సో ఇప్పటికైనా మన యొక్క యాటిట్యూడ్ చేంజ్ చేసుకోండి, అందరూ అభివృద్ధి చెందడానికి మనం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. జై హో భారత్, యాత్ర ఫర్ భారత్. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవన్, నేను మీ అవంతకా మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV. Hi, hello friends. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Hi guys, Nanumi Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Hi, this is Alu Sirish. You are watching Mirror TV. And subscribe chedaniki kinda subscribe button nokkandi. Mirror TV lo vache videos chustunnandi. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Hi, hello, this is Sri Reddy Malidi. Please like and subscribe and share Mirror TV. Hi, this is Prashant Verma. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please watch and subscribe Mirror TV. Thank you. Hi, this is Sharad Narwade. Please watch and subscribe Mirror TV.
హలో ఎవ్రీవన్, నా పేరు దీక్షా శర్మారేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ ఆన్ యూట్యూబ్. యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ ఛానల్. యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూ వాచింగ్ దిస్ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యూ వాచింగ్ మీ ఆన్ మిర్రర్ టీవీ. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్. ఆదర్శ్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel.